సార్ ఎలా ఉంది సార్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఎలా ఉందంటారు? రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత మాట్లాడితే ఓపిక మాకు లేదు, అంత లేదు. కానీ మా వైఎస్ఆర్ గవర్నమెంట్లో మా పంచాయతీ గురించి ఒక మాట మాట్లాడతాం. సెక్రటరీ సెక్రటరీ పెంచారన్నారు పెట్టారన్నారు. మేము వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది, 2 నెలలు సెక్రటరీ లేని పరిపాలన చేసుకుంటున్నాం మేము మా పంచాయతీ. అది ఏది ఎక్స్సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీలో 2 నెలలుగా సెక్రటరీ లేని పరిపాలన చేసుకుంటున్నాం. అట్లా పోతే మా సెక్రటరీని పూర్తి డివైడ్ చేశారు, ఇక్కడ సెక్రటరీ లేదు, మాకు ఇన్ఛార్జ్ చేశారు. అతను ఎప్పుడు వస్తే అప్పుడు మేము పని చేసుకోవాలి. వైఎస్ఆర్పి గవర్నమెంట్లో జరుగుతున్న పరిస్థితుల్లో సెక్రటరీ మాకు లేరు, డైరెక్ట్ సెక్రటరీ లేరు. సెక్రటరీ తీసి ఇన్ఛార్జ్ చేశారు. ఆ ఇన్ఛార్జ్ చేసిన పక్క పంచాయతీ సెక్రటరీ, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు మేము పనులు చేసుకోవాలి. ఏం పనులు చేయాలి అడగాలి. కనీసం గ్రీన్ వర్క్ జీతాలు అయ్యకుండా గ్రీన్ వర్క్లు నిలిచిపోయినారు. దాన్ని అడిగేదని కూడా మాకు ఎవరు లేరు. మా పంచాయతీలో జరుగుతుంది అది తెచ్చుకుంది. ఫస్ట్ ముందే స్టాఫ్ను కూడా ఇన్ఛార్జ్లు అక్కడికక్కడికి మార్చేశారు, కానీ డైరెక్ట్ రిక్రూట్ చేశారు. కానీ ఏ మా పంచాయతీ ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జ్లు వేరే చోట చేశారు. ఉండే స్టాఫ్ కూడా సెక్రటరీని పూర్తి తీసేశారు. ఉండే స్టాఫ్ను కూడా ఇన్ఛార్జ్లు వేరే పంచాయతీలకు వేశారు. అది మా పరిస్థితి. ఎలా సార్ గ్రామస్థాయిలో అభివృద్ధి కానీ రోడ్లు పరిస్థితి కానీ గ్రామస్థాయిలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చాలన్నా కూడా ఎలా ఎలా అవుతుంది? సెక్రటరీ లేకుండా ఏం చేయగలుగుతామండి? ఏదైనా సెక్రటరీ ద్వారా పోవాలి. పంచాయతీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు సెక్రటరీ ద్వారా పోవాలి. సెక్రటరీనే తీసేశారు. ఒక రెవెన్యూ సెక్టర్ మాది విలేజ్, విలేజ్లో వచ్చి ఎక్కువ రెవెన్యూ ఉంటాయి. రెవెన్యూ అతన్ని సర్వేర్ని ఏ సర్వే చేయాలన్నా ఆయన ఫస్ట్ చెప్పేస్తే ఆయన ఎప్పుడు వస్తారో ఆయన టైమింగ్ ఇస్తే ఆ టైమింగ్ మేము ఉండాలి. ఏమంటే అతని మీద వేరే పంచాయతీకి ఇన్ఛార్జ్ చేశారు. ఇన్ఛార్జి మా పంచాయతీకి వేరే పంచాయతీకి ఇన్ఛార్జి కలిపారు. అది మా పరిస్థితి మా పంచాయతీలో. ఎలా సార్ ఓవరాల్గా చంద్రగిరి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు పనితీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి? పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి కానీ షూరిటీగా మా పంచాయతీకి డబ్బులు ఇచ్చా అని చెప్పారు 2 లక్షలు. కానీ పంచాయతీకి ఇవ్వలేదండి. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకొని పంచాయతీ తరఫునట్టు ఎటువంటి పని చేయలేదు. పంచాయతీ తరఫున ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ కార్యకర్తలు ఎవరో ఒకటో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ద్వారా పనులు చేయించుకున్నారు. మా పంచాయతీ లేని కార్యకర్తలు పక్క పంచాయతీని తీసుకొచ్చే కార్యకర్తలు అక్కడి నుంచి తీసుకొని రోడ్లు ఇప్పిస్తున్నారు. కానీ మాకు పంచాయతీ కంటూ ఏదో 1 రూపాయి వరకు ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు. వేరే కాంట్రాక్టులు కూడా వేరే బయట వాళ్ళు పెట్టుకొచ్చి పంచాయతీలు పెడుతున్నారు. పంచాయతీ కాంట్రాక్టులు ఎవరు లేరు. మా పంచాయతీ సొంతంగా చేసిన కాంట్రాక్టులు ఎవరు లేరు. వేరే పంచాయతీ వాళ్ళ లీడర్ అనుచరులను తీసుకొచ్చి మా పంచాయతీలు చేపిస్తాం వర్కులు అంతే. కానీ పంచాయతీ ప్రెసిడెంట్కి ఇచ్చినాం, ప్రెసిడెంట్కి ఇస్తాం పవర్స్ అన్నారు. ఏ పవర్స్ లేవు. అది మా పరిస్థితి సార్. ఓవరాల్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, నవరత్నాలైన సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ఎంతవరకు అందుతున్నాయంటారు? అర్హులకు చేరుతుందా? లేదండి, 42-50% చేరుతుందండి. ఆధార్ కార్డు ఉండ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుకు దీనికి లింక్ చేశారు. ఆధార్ కార్డులో కొన్ని పెంచు తప్పులు ఉన్నాయి. వయసు అయిపోయిన వాళ్ళకు కూడా కొందరికి పెన్షన్ రావటం లేదు. వయసు 40-50 దాటితే పెన్షన్ అని చెప్పాడు. కనీసం 60 దాటిన వాళ్ళు కూడా పెన్షన్ లేకుండా ఉన్నారు మా పంచాయతీలో. ఏమంటే దాంట్లో ఆధార్ కార్డు చెప్తారు. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది. అది ఇప్పుడు చేయటం లేదు. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పని ఓటర్ కార్డు ఉంది. అంతకుముందు స్కూల్ సర్టిఫికేట్లు వాళ్ళు కూడా ఎవరికి చేయటం లేదు. అడగదామంటే సెక్రటరీ లేదు మాకు. పక్క పంచాయతీ సెక్రటరీకి మాకు ఇన్ఛార్జికి ఇచ్చారు. ఆయన ఎప్పుడు వస్తారో ఆయన టైంకి పోతే మేము కొలవచ్చు. మాకేదైనా పని ఉండి పోతే కానీ అరటి కదుగు లేదు. మా పరిస్థితి ఎలా ఉంటుంది సార్? సమస్యల పైన ప్రశ్నించాలన్నా కూడా అందుబాటులో ఉండరు అధికారులు, ఎలా తెలుస్తుంది? అందుబాటులో అంటే అతనికి 2 పంచాయతీలు ఇన్ఛార్జ్ ఇచ్చారండి. ఆయన సొంత పంచాయతీ కూడా పెద్ద చేశారు. మాకు 3 పంచాయతీలు ఒకటి చేశారు. మేజర్ పంచాయతీ చేయాలని చేశారు. మైనర్ పంచాయతీలు, మేజర్ పంచాయతీ 3 పంచాయతీలు ఉన్నాయి. 3 పంచాయతీలు ఒకటి చేశారు. అక్కడ అదే పరిస్థితి చేశారు. ఆ పంచాయతీ 6 పంచాయతీలు 2 పంచాయతీలు చేశారు. 2 పంచాయతీల్లో చూసుకోవాలంటే అప్పుడున్న 6 మంది సెక్రటరీలను ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు.
ఇద్దరిలో ఒకరు లేరు, ఆయన ఏం చేయాలి సెక్రటరీ కూడా. ఎలా సార్ ఓవరాల్గా రాష్ట్రంలో కావచ్చు మీ నియోజకవర్గంలో కావచ్చు ఎలా ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్? ఏదో ఉంది, నడుస్తూ ఉంది. రైతులు బాధలు చెప్పుకోలేక వాళ్ళ మనోవేదన చెప్పుకోలేక అది ఎప్పుడు భరిష్ట అవుతుందో తెలియదు, బాధపడుతున్నారు. అంతే నా దగ్గర యాక్చువల్గా మా దగ్గరికి వచ్చే కూడా చెప్పుకునే బాధపడుతున్నారు. లేదంటే సెక్రటరీ లేడు, మనం ఏం చేయలేము. ఆయన అదే మాట చెప్తా అక్కడ పోతే మన కళ్ళ ముందర చేస్తాం. మనం ఆఫీస్కి 10 సార్లు పోయాము, ఆయన దగ్గర పోతే కూడా సెక్రటరీ లేడు ఏం చేయలేము అంటారు. ఇదే పరిస్థితి జరుగుతుంది. కనీసం మా పంచాయతీలో ఒక బోరు కోసం బోరు వేసి మా సొంత డబ్బులు ఇచ్చి చేతించి పెట్టి అంత బోరు డబ్బులు అంత కట్టిస్తే ఇప్పటి వరకు ఆరు నెలలు అవుతుంది. ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది డబ్బులు చెప్పలేకుండా ఉండాలి. ఎంఎండి ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ మా ఆర్డబ్ల్యూఎస్ఏఈ కానీ పంచాయతీకి ఇచ్చిన జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ ఏ పంచాయతీ ఎవరు ఇస్తారమ్మా డబ్బులు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉండాలి.